ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం కొనుగోలు చేసి సరిహద్దు ప్రాంతాలను తరలిస్తున్న అక్రమ మద్యందారులు చెక్ పోస్టుల వద్ద పోలీసులు నిఘా పెట్టి మద్యందారులను పట్టుకుంటున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడలో సరిహద్దులు దాటుతున్న ఆంధ్ర మద్యంను పోలీసులు పట్టుకున్నారు. సత్యవేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదరపాకం మదనంజేరి చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్రమంగా ఆంధ్ర మద్యమును తమిళనాడుకు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఫార్చునర్ కార్, ఒక ద్విచక్ర వాహనం, 541 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 18 లక్షలు ఉంటుందని సిఐబివి శ్రీనివాసులు తెలిపారు. అక్రమ మద్యం రవాణాకు పాల్పడిన హరిబాబు, గుణశేఖర్, అంజు, గోపాల్ అనే వారిపై కేసు నమోదు చేశామన్నారు. వీరంతా తమిళనాడు ప్రాంతానికి చెందినవారని, పూర్తి స్థాయి లాక్డౌన్ ను అమలు చేస్తుండటంతో ఇక్కడ మద్యమును తీసుకుని అక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని సిఐ హెచ్చరించారు. ఇసుక గురించి నిఘా ఉంచడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఒక ఫార్చునర్ కారు సుమారుగా 460 మోడల్ పెట్టుకొని ఇరువురు వ్యక్తులు పచ్చరిపూర్ నుంచి వచ్చేసి వేరు వేరు బ్రాంది షాపుల దగ్గర కొద్ది కొద్ది బాటలు తీసుకొని అన్ని ప్యాక్ చేసుకొని తమిళనాడు పోయేందుకు సిద్ధంగా వెళ్తున్నారు. ఆ సమయంలో మా వాళ్ళు పట్టుకొని వాళ్ళను తీసుకొచ్చి స్టేషన్లో కేసు నమోదు చేయాలండి. అదేవిధంగా ఈ 80 బాటలు తీసుకొని మన మందంజేరి చెక్ దగ్గర బాటల్లో తీసుకొని వెళ్తుండగా ఒక స్కూటరు, ఇద్దరు ఆడ మనిషి, ఒక మగ మనిషి అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రాపర్టీలో సుమారుగా దాదాపుగా 150,000 దాకా ఉంటుంది. అదేవిధంగా ఫార్చునర్ కారు విలువ సుమారుగా 15 లక్షల దాకా ఉంటుంది. ఈ విధంగా తమిళనాడులో ఈ లాక్డౌన్ కారణంగా పూర్తిగా మద్యం నిషేధించబడింది కాబట్టి ఆంధ్ర నుంచి తీసుకొని పోయి హైదరాబాద్ ద్వారా అమ్ముకొచ్చనే ఉద్దేశంతో ఈ తమిళనాడు నుంచి వచ్చేసి రకరకాలుగా వేరు వేరు బ్రాండ్ షాపులకు తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళే వారిని మా వాళ్ళు నిఘా ఉంచి ఈరోజు వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. మా ఎస్పీ వాళ్ళు కూడా నగదు రివార్డ్స్ ప్రకటించడం జరిగింది.